ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే అంచనాలు రేపిన చిత్రం ప్రాజెక్ట్ కి సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే హీరోయిన్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రని పోషిస్తున్నారు ఇక ఈ చిత్ర దర్శకుడు నాగాశ్వన్ పంతనం ఎలా ఉంటుందో మనం మహానటి సినిమా ద్వారా చూసాం మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రని మరి తనకంటే ఎంతో అద్భుతంగా ఇంకెవ్వరూ తీయలేదని చేసి చూపించారు అలాగే ఇక ఈ సినిమాని టైమ్ ట్రావెలర్లో తెరకెక్కుతుందని చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలో ఉంది అమితాబ్ బచ్చన్ గారి పాత్రకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది సో తాజాగా అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్కి సంబంధించి ప్రీ ని ప్రీ ని చిత్ర బృందం విడుదల చేసింది ఈ ప్రీ లో లెజెండ్స్ ఆర్ ఇమ్మార్టల్ అని ఉంటుంది అంటే దాని అర్థం లెజెండరీస్కి లేదు అనేది ఉండదు ఈ క్యాప్షన్కి బట్టి చూస్తుంటే అమితాబ్ బచ్చన్ ఇందులో అశ్వత్ పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తోంది చాలా కాలం నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది నేను క్యాప్షన్ చూసిన తర్వాత అశ్వత్థామ పోషిస్తున్నాడు అని అందరూ ఖరారైపోయారు మన పురాణాలు ఇతిహాసాల పరంగా వంద సంవత్సరాల నుంచి ఎనిమిది మంది మహానుభావులు చేరించేవిగా ఉన్నారు వారిలో అశ్వత్థామ కూడా ఒకరు మిగిలిన వాళ్ళు హనుమంతుడు కింగ్ మహాబలి వేదవ్యాస విభీషణ కృపాచార్య పరశురామ అలాగే ఋషి మార్కండేయ ఇక వీరిలో అశ్వత్థామ పాత్రని తీసుకొని డైరెక్ట్గా నాగకృష్ణి ప్రాజెక్ట్ ప్లాట్ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తోంది మహాభారతంలో బ్రహ్మాస్త్రం ప్రయోగించి పాండవుల వంశానికి నాశనం చేసే ప్రయత్నం చేసిన అశ్వత్థామని శ్రీకృష్ణుడు నీకు మరణం అనేది ఉండదు ఈ ధరిత్ర ఉన్నంతకాలం ఈ భూమి మీదే రోగంతో బాధపడుతూ జీవిస్తావు ఇదే నా షాఫ్ మండేస్తారు అప్పటి నుంచి అశ్వత్థామ హిమాలయాల్లోనే ఉంటూ తపస్సు చేస్తూ మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తున్న మరి ఏ రకమైనటువంటి ఆయనకి బెనిఫిట్ ఉండదు అలాంటి అలాంటి అశ్వత్థామ ప్రవర్తన జనాల్లో వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి మూలక కథ అట మరి దీనికి స్టోరీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని సరైన టేకింగ్తో ఈ చిత్రాన్ని తీస్తే బ్లాక్ బస్టర్ వండర్ సాధిస్తుందని ఎలాంటి సందేహం లేదంటున్నారు విశ్లేషకులు